అదునెట్టాంబడి ఎక్కే భక్తులు దిగే భక్తులు మెట్టు మెట్టుకు కొబ్బరికాయలు కొట్టే ఆనవాయితీ ఉండేది. దీనివల్ల మెట్లు పూర్తిగా శిథిరమయ్యాయి. దీంతో 1985 నవంబర్ 30న పంచలోహాలతో చేసిన తొడుగును మెట్లకు అమర్చారు. అప్పటి నుంచి దీనికి పొన్ను పదునెట్టాంబడిగా పేరు వచ్చింది. కొబ్బరికాయలు మెట్ల మీద కొట్టకుండా పడిపక్కనే కింది భాగంలో కొట్టే ఏర్పాటు కూడా చేశారు ఆలయం ట్రస్ట్ వారు. 1998లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఇచ్చిన 3.5 కోట్ల రూపాయల విరాళంతో ఆలయానికి బంగారు తాపడం చేశారు. అప్పుడే ఆలయానికి ఉత్తర దక్షిణ గోడల మీద సుమారు 16 చదరపు అడుగుల్లో శ్రీ అయ్యప్ప స్వామి జీవిత చరిత్రను చెక్కించారు. గర్భగుడి ప్రధాన ద్వారానికి, తలుపులకు, హుండీకి కూడా బంగారు పూత పోయించారు. అరిగిపోయిన 18 మెట్లకు కొత్తగా పంచలోహపు మెట్లు తొడుగు చేయించారు. వానలు వస్తే ఇబ్బంది లేకుండా పైభాగంలో కప్పుల రేకులు అమర్చారు. ఈ మెట్లు 5 అడుగుల పొడవు, 9 అంగుళాల వెడల్పుతో 1.5 అడుగుల మందం కలిగి ఉంటాయి. భక్తులు ఎక్కినప్పుడు సహకరించడానికి పడికి 2 వైపులా పోలీసుంటారు. వికలాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కుతున్నప్పుడు మిగిలిన వారిని ఆపేసి వారిని మాత్రమే అనుమతిస్తారు. అయ్యప్ప ఆలయంలోని ధ్వజస్తంభం మీద వాజీ వాహనం అంటే గుర్రం వాహనం ఉంటుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి వాహనం గుర్రం, అంతేకాని పులి కాదు. పులిపాలు తేవాలన్న తల్లి కోరిక మేరకు అడవుల్లో అయ్యప్ప వెళ్ళినప్పుడు ఇంద్రాది దేవతలు పులి రూపంలో వస్తారు. పులి మీద ఆయన ఎక్కి పందల రాజ్యం చేరుకుంటారు. కేవలం ఆ సందర్భంలోనే అయ్యప్ప స్వామి పులిని వాహనంగా చేసుకున్నాడు. శబరిమల అయ్యప్ప స్వామి దీక్షలో పదునెట్టాంబడి అంటే 18 మెట్లకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఈ మెట్లను ఎక్కి స్వామిని దర్శించుకుంటేనే దీక్ష ముగిసినట్టు పవిత్రమైన ఆ మెట్ల వెనక ఎంతో కథ ఉంది. శబరిగిరి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి యోగాలయం ముందు భాగంలో ఉన్న 18 మెట్లను పదునెట్టాంబడి లేదా 18 త్రిపాడికల్ అంటారు. ఈ సోపానాలు అధిరోహించడానికి ప్రతి భక్తుడు విధిగా మండల దీక్ష అంటే 41 రోజులు దీక్ష తీసుకుంటారు. ఈ మెట్లు అఖండ సాలగ్రామశిలతో పరశురాముని ద్వారా నిర్మితమయ్యాయని ప్రతీతి. అందుకే ఈ క్షేత్రాన్ని పరశురామ క్షేత్రం అని కూడా అంటారు. ఈ మెట్లు మానవుని స్థూల సూక్ష్మ శరీరాలకు ప్రతీక. అసలు ఈ 18 మెట్లు ఎందుకున్నాయి, వాటి ప్రాముఖ్యత ఏమిటి అనే ప్రశ్న సహజమైనదే. హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి మణికంఠునిగా 12 సంవత్సరాలు పందలరాజు దగ్గర పెరిగాడు. మహిషిని వధించిన తర్వాత అవతార పరిసమాప్తి చేశాడు. ఆయన శబరిగిరిలో చాలా ఉన్నతమైన స్థానములో ఆసీను కావడానికి వీలుగా 4 వేదాలు, 2 శాస్త్రాలు, 8 దిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం, దేవత రూపాలు దాల్చి 18 మెట్లుగా అమరాయని అయ్యప్ప వాటి మీద పాదాలు మోపుతూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు. పట్టబంధాసనంలో ఆయన కూర్చొని చిన్ముద్ర అభయహస్తలతో దర్శనమిచ్చారని, యోగ సమాధిలోకి వెళ్లి జ్యోతి రూపంగా అంతరార్థనమయ్యారని పేర్కొంటారు. ఈ ఆలయ ప్రాంగణాన్ని సన్నిధానమని వ్యవహరిస్తారు. అయ్యప్ప భక్తులు ప్రతి ఒక్కరూ 41 రోజుల పాటు నియమనిష్టలతో దీక్ష పాటించాలి. ఇరుముడి కట్టుకొని మాత్రమే పడిని ఎక్కాలి. అంటే స్వామివారి నెయ్యాభిషేకానికి అవసరమైన నెయ్యిని నింపిన కొబ్బరికాయలు, ఇతర పూజ సామాగ్రి. పదునెట్టాంబడి గురించి పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి. పదునెట్టాంబడిపై 8 దేవతలు, 1 మహంకాళి, 2 కలింకాళి, 3 భైరవ, 4 సుబ్రహ్మణ్య, 5 గంధర్వరాజ, 6 కర్తవీర్య, 7 కృష్ణపింగళ, 8 హిడింబ, 9 బేతాల, 10 నాగరాజ, 11 కర్ణవైశాఖ, 12 పులిందిని, 13 రేణుకా పరమేశ్వరి, 14 స్వప్నవారాహి, 15 ప్రత్యాంగలి, 16 నాగయక్షిణి, 17 మహిషాసురమర్దిని, 18 అన్నపూర్ణేశ్వరి. ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టు మీద ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు. ఎవరైనా సాధన ద్వారానే దీన్ని సాధించగలరు. అందుకే భక్తులు సాధన కోసం పలుసార్లు శబరిగిరి యాత్ర చేస్తారు. ఆ మాయోపాయాలు ఏంటంటే, 1 అష్టరాగాలు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సర్యం, దర్పం, అహంకారం. 2 పంచేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. 3 త్రిగుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. 4 సంస్కారరాహిత్యం అంటే మంచి నడవడిక లేకపోవడం. 5 చివరిది అజ్ఞానం అంటే తనను తాను తెలుసుకోకపోవడం. ఈ 18 మెట్లకు ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి. అవి 1 అనిమ, 2 లఘిమ, 3 మహిమ, 4 ఈశ్వత, 5 వశ్యత, 6 ప్రాకామ్య, 7 బుద్ధి, 8 ఇచ్ఛ, 9 ప్రాప్తి,
పది సర్వకామ, పదకొండు సర్వ సంపత్కర, పన్నెండు సర్వ ప్రియాకర, పదమూడు సర్వ మంగళాకర, పద్నాలుగు సర్వ దుఃఖ వియోచన, పదిహేను సర్వ మృత్యు ప్రశమన, పదహారు సర్వ విఘ్న నివారణ, పదిహేడు సర్వాంగ సుందర, పద్దెనిమిది సర్వ సౌభాగ్యదాయక. అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు ఎక్కుతూ తన వద్ద ఉన్న అస్త్రాలు ఒక్కొక్కటి ఒక్కో మెట్టు దగ్గర జారవిడిచినట్టు చెబుతారు. ఆ అస్త్రాలు ఏమిటంటే, ఒకటి శరం, రెండు క్షురిక, మూడు ఢమరుకం, నాలుగు కౌమోదికం, ఐదు పంచజన్య, ఆరు నాగాస్త్రం, ఏడు హలాయుధం, ఎనిమిది వజ్రాయుధం, తొమ్మిది సుదర్శనం, పది దత్తాయుధం, పదకొండు నఖాయుధం, పన్నెండు వరుణాయుధం, పదమూడు వాయువాస్త్రం, పద్నాలుగు శార్ధాయుధం, పదిహేను బ్రహ్మాస్త్రం, పదహారు పశుపతాస్త్రం, పదిహేడు శూలాయుధం, పద్దెనిమిది త్రిశూలం. శబరిగిరి చుట్టూ ఉన్న పద్దెనిమిది కొండలను ఈ మెట్లు ప్రతీకలంటారు. అవి ఒకటి పొన్నాంబలమేడు, రెండు గౌదవమాల, మూడు నాగమాల, నాలుగు సుందరమాల, ఐదు చిత్తాంజలమాల, ఆరు కలిగిమాల, ఏడు మాతంగమాల, ఎనిమిది దైలాదుమాల, తొమ్మిది శ్రీపాదుమాల, పది దేవరమాల, పదకొండు నీల్కాజ్మాల, పన్నెండు దళపార్మాల, పదమూడు నీలిమాల, పద్నాలుగు కరిమల, పదిహేను పుత్తుషేరిమాల, పదహారు కలయికట్టిమల, పదిహేడు ఇంజప్పరమల, పద్దెనిమిది శబరిమల. పడికి ముందు భాగంలో పవిత్ర అహుతి సుమారు 70 రోజుల పాటు, అంటే ఏటా నవంబర్ 16 నుంచి జనవరి 20 వరకు అఖండంగా మండుతూనే ఉంటుంది. ముద్ర టెంకాయలు, అంటే స్వామివారి అభిషేకం కోసం నెయ్యి నింపిన టెంకాయలు పగలగొట్టి నెయ్యిని స్వామివారికి కొబ్బరి చిప్పలను ఈ అహుతికి సమర్పిస్తారు. ఇటువంటి పవిత్ర అహుతి మరే ఇతర దేవాలయాల్లోనూ లేదు. అలాగే ఇన్ని నియమాలను పాటించి దైవ దర్శనము చేసుకునే ఆలయం కూడా మరొకటి లేదు. శబరిమలలో పరశరాముడు, పందలరాజు ప్రతిష్ఠించిన విగ్రహాలు రెండూ రాగివే. 1910 మార్చి 27 ప్రభాకరన్ తంత్రివర్యులు అయ్యప్ప విగ్రహ ప్రతిష్ట చేశారు. తర్వాత దేవాలయం అగ్నికి అహుతైన కారణంగా పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1952 మరోసారి అగ్ని ప్రమాదంలో విగ్రహం అహుతైంది. 1953 తిరిగి 1.5 అడుగుల పంచలోహ విగ్రహాన్ని కంటరూర్ శంకర్ మేల్ తంత్రి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం శిల్పులు చెంగనూరుకు చెందిన అయ్యప్పన్ నీలకంఠన్, హైదరాబాదులోని బొల్లారంలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహానికి కూడా వీరే శిల్పకారులని చూపిస్తున్నారు. 200 సంవత్సరాలుగా ఉన్న ధ్వజస్తంభం జీర్ణావస్థకు చేరుకోవడంతో కొత్త ధ్వజస్తంభాన్ని కూడా ప్రతిష్టాపన చేశారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైన సూచనలను, సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే, జై హింద్.